తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీలో ఆందోళన పెరుగుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్న కేసీఆర్ అది కష్టమని తేలడంతో వరుస పథకాలతో హోరెత్తిస్తున్నారు. అయినా సరే కేసీఆర్ ఒక విషయంలో ఆందోళనతోనే ఉన్నారు, అది యువత యువతకి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకమవుతారని కేసీఆర్ భయపడుతున్నారు. యువతకి కావాల్సింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ రెండూ చేయలేకపోయినప్పుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాల్సి ఉన్నా అది చేయలేదు. ఉద్యోగాలను భర్తీ చేయటంలోనే కాదు, పరీక్షలు నిర్వహించడంతో పాటు చివరకు నిరుద్యోగ భృతి కల్పించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిన విషయం అర్థమవుతోంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీని 100% వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగానే నోటిఫికేషన్లు జారీ చేసింది. అంతా బాగుంది అని అనుకునేలోపే ప్రశ్నపత్రాల లీకేజీలు మొదలయ్యాయి. దీంతో పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, ఉద్యోగాల భర్తీ పెద్ద ప్రహసనంగా మారిపోయింది. దీంతో టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. కొత్త బోర్డు పరీక్షలన్నింటినీ వెంట వెంటనే నిర్వహిస్తోంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయాన్ని కూడా అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా మండిపోయారు. విద్యార్థులు పరీక్షలు రాయబోతున్న వారు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద రచ్చ చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగాలు రాని వాళ్ళు, విద్యార్థులంతా మండిపోతున్నారు. ఇక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. దాంతో యూత్లో అత్యధికం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారని మంత్రులు, ఎమ్మెల్యేల్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన పెరిగిపోతుంది. యూత్ ఫ్యాక్టర్ను ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. ఇదే అస్త్రంగా వారి మద్దతుతో కారు జోరికి చెక్ పెట్టాలని చూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.